యా వీళ్ళకి వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన గురువు గారు వాసవి గారు వచ్చారు సో వారిని కూడా ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో లాక్డౌన్ టైంలో అంటే ఈ కోవిడ్ నైన్టీన్ టైంలో ఈ నాలుగు నెలలు వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఇబ్బంది పడ్డారు నిజంగా వారికి మరి గో ప్రభుత్వం నుంచి కానివ్వండి ఇంకా మిగతా ప్రైవేట్ సెక్టర్ నుంచి కానివ్వండి ఇంకా పెద్దల నుంచి కానుండి దాతల నుంచి ఎవరికైనా వాళ్ళకు సహాయం అందిందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి హలో అండి నమస్కారం యా ఈ కోవిడ్ నైన్టీన్ టైంలో ఈ గత నాలుగు నెలల పరిధిలో సో మరి మీకు బయట నుంచి ఏమైనా సహాయం అందిందా ఎందుకంటే ఇదే మొదటి సహాయమా ఒకవేళ ప్రజెంట్ ఈరోజు రాకేష్ మాస్టర్ గారు పిలిపించి మీకు ఇంత అంటే ఈ అంటే ఒక్కరికి చొప్పున ఇరవై కేజీల బియ్యం అనేది ఇవ్వడం చాలా సంతోషము సో అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ లాక్డౌన్ టైంలో మరి మీకు ఎవరెవరు సహాయం అందజేశారు ఏంటి ఈ లాక్డౌన్ చూడండి నాలుగు నెలల నుంచి ఆల్రెడీ కో కోవిడ్ నైన్టీన్ ఈ లాక్డౌన్ క్రైసిస్లో మేము ఉన్నాము ఈ సుమారు మేము ఉండే ఏరియాలో ముప్పై మంది ఉంటారనమాట సో హైదరాబాద్ మొత్తం తీసుకుంటే ఒక త్రీ థౌజండ్ పీపుల్స్ ఉంటారు సో అందరిది ఒకటే ప్రాబ్లం బయటికి వెళ్తే కానీ ఒక రూపాయి తీసుకొచ్చుకొని తినే పరిస్థితి నుంచి అది బయటికే వెళ్ళకూడదు ఒకవైపు హెల్త్ ఇంపార్టెంట్ ఆరోగ్యం పాడైపోతాయి మా కరోనా రావచ్చు మా నుంచి ఇంకోరు రావచ్చు బయటికి వెళ్ళకపోవడం అందరిది ఎవరికి ఓన్ హౌస్ లేదు అందరు రెంట్ హౌస్లో ఉంటారు కొంతమంది దాతలు ముందుకు వచ్చిచ్చున్నారు ప్రభుత్వం నుంచి ప్రత్యే ప్రత్యక్షంగా అయితే ఎటువంటి సహాయం అనేది లేదు రేషన్ కార్డ్స్ లేకపోవడము డైరెక్ట్గా మాకైతే ఇచ్చింది ఏం లేదు ఎవరన్నా ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు ఎవరన్నా కొంతమంది సౌహృదంతో ముందుకొచ్చి ఇచ్చున్నారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇచ్చి ప్రభుత్వం నుంచి అయితే ఇంకా రాలేదు ఎందుకంటే సౌతి తల్లి ప్రేమే చూపిస్తున్నారు మా మీద సూపర్ సో ఈరోజు రాకేష్ మాస్టర్ గారు ఈ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమ కార్యక్రమం నిర్వహణకు తనే తన కారకులు ఎవరు మాధురి గారే సో మీకు ఏ ఇబ్బందులు కలుగుతున్నాయో అన్నీ గ్రహించి అమెరికా నుంచి శ్రీమన్నారాయణ గారు మీకు ఒక పదిహేను వేల రూపాయలు మీకు కేటాయించి మీకు ఈరోజు సరుకులు ఇవ్వడం జరిగింది సో ఇది ఎలా మీరు భావిస్తున్నారు సో సారీ ఎలా ఫీల్ అవుతున్నారు మా గురించి ఆలోచించడం అంటే ఇక్కడ ముందు ముందుగా చెప్పుకోవాల్సింది చాలామంది హెల్ప్ చేయడం అనగానే నేను ఇంతకుముందు కూడా అన్నాను ఎంతమంది చిన్న పిల్లలు అనాథ పిల్లలు ముసలివాళ్ళు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అనాథలకే షెల్టర్ ఏజ్ హోమ్స్కి ఇద్దాము ఇలాంటి తోటి త్వరగా వస్తుంది లేకపోతే టెంపుల్ డొనేషన్స్ ఎక్కడ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కూడా మనం ఒక ఫండ్ రేజ్ చేద్దాం దానికి డొనేట్ చేద్దాం వాళ్ళలో కూడా వీళ్ళ మా దాంట్లో కూడా ముసలి వాళ్ళు కుంటి వాళ్ళు నడవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే చదువు లేకపోవడం బయటికి వెళ్ళడం ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి ఎటువంటి ఉపాధి కానీ ఒక మంత్లీ ఇన్కమ్ సోర్సెస్ కానీ అలాంటివి ఏమి లేవు ఒక రూపాయి కూడా ఎక్కడి నుంచి రావు మేము వెళ్ళి భిక్షాట వెళ్ళి ఇవ్వు అని చెప్పి అడిగి తీసుకొచ్చుకోవాల్సిందే లే ఎక్కడ దొంగతనం అయితే చేయలేము కదా కోవిడ్ నైన్టీన్ ఈ క్రైసిస్లో ఎంతసేపు ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఈ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి ఇలాంటి టైంలో అమెరికాలో ఉన్నవారు రాకేష్ మాస్టర్ సార్ని అప్రోచ్ అవ్వడం శ్రీమన్ నారాయణ గారు మాకోసం సౌహృదయం తోటి పదిహేను వేల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు ఈ రోజులో ఒక వ్యక్తి నెల జీవితంతో సమానం మా అందరికీ ఈరోజు బియ్యం ఇవ్వడం చాలా గ్రేట్ ఇలాంటి దాతలు ఇంకా ముందుకు రావాలి మా నే మేము ఇక్కడ పదిహేను మందే కాదు ఎవరు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ ఎవరి చేతనైన సాయం వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్